దొరికితే అసలు ఇక్కడ నిద్రపోయే ఛాన్సే లేదు ఎవరికి. లేదు, ఆ చలపతిరావు గారు ఒక ఆయన చూశాను, అంటే నేను అన్నది ఫోటోలో నిద్రపోవటం. అండ్ ఫుడీ బాగా బాగా అంటే బాగా మాకు పెట్టింది మాత్రం హేమ మా సుధా, వాళ్ళిద్దరు ఉండగా మాకు పాప యూనిట్లో మీద కరువు లేదు, మాకు అద్భుతంగా పెట్టేసింది అంటే మా ప్రొడ్యూసర్. అవును, బాగా కామ్గా తన పని తను చేసుకుంటూ ఉండేది ఎవరు? హేమ తప్పితే మిగతా అందరూ కాదు. ఎటు తిరిగి ఎటు వెళ్ళినా హేమ దగ్గరే ఆగుతుంది అండి టాపిక్. సరే, యాక్చువల్గా బాగా నాటీగా ఉండేది ఎవరు అని అడుగుదాం అనుకున్నా. చెప్పనది ఈ సినిమాలో నాటీగా ఉన్నది మాతో కలిసిపోయింది మా అమ్మమ్మ. వావ్, ఆవిడ ఒరిజినల్ అయితే అది కాదు, మాకు తెలుసు సుధకి నాకు తెలుసు ఆవిడ ఏంటి అన్నది, నాగేశ్వరికి తెలుసు కరెక్ట్గా, నాగేశ్వరికి బాగా తెలుసు, హేమకు తెలుసు ఆవిడ ఏంటి అన్నది. అవును, మా అమ్మమ్మ. కానీ ఆవిడ మనవరాలేనండి పాపం, కొంచెం గెటప్ వేసి మీరు అమ్మమ్మని చేసేసారు అంతే సుమిత్ర గారిని. యా, సో యా, చాలామంది ఇంట్రొడక్షన్లు జరిగాయి అండ్ చాలా మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ కనిపిస్తున్నాయి. సో మీ అమ్మమ్మ గారిని మీరు గుర్తు చేసుకున్నారా సినిమా షూటింగ్ టైంలో? ఈ సినిమా జరిగినంతకాలం ఈ బిజీ లైఫ్లో పడిపోయి సిటీకి వచ్చేసి నాకు ఈ అమ్మమ్మ గారి షూటింగ్ జరుగుతుందని చెప్పు అల్లూరి నారాయణమ్మ బాగా గుర్తుకొచ్చేది. మా అమ్మ, నాకు అమ్మమ్మ కన్నా అమ్మే, నాకు మా అమ్మమ్మే నాకు అమ్మ, అల్లూరి నారాయణమ్మ చాలా ఇష్టం. నేనంటే నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళేది ఎందుకంటే మా అమ్మమ్మే మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు నా మనవరాలు ఐరా పేరు, అది మా మిస్సెస్ అమ్మమ్మమ్మ అమ్మమ్మ తిరుగుతుంటే నాకు ఎన్నిసార్లు గుర్తొస్తుంది, నాకు ఎంత థ్రిల్లింగ్గా ఉందో, అయ్యో నేను తాతగా అయిపోయిన ఫీల్ ఎప్పుడు అవ్వలే. నా ఇంట్లో మా మిస్సెస్ని చిన్న పిల్ల అమ్మమ్మ అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయకపోతే నాకు రాజేష్ గారు పరిచయం ఏడు కాదు, కుమార్ రాజా పరిచయం ఏడు కాదు, సుందర్ పరిచయం ఏడు కాదు, నా డార్లింగ్ నాగసౌరి పరిచయం ఏడు కాదు. నాకు ఎక్కువ కనెక్ట్ అయిపోతాను సో త్వరగా జనాలతో. నేను ఉంటే నా చుట్టూరు 10 మంది ఉండాలి అనుకుంటాను. ఇప్పుడు నాకు సుధా నేను బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, మా ఇద్దరిది దానికన్నా కూడా ఎక్కువ నాకు సుధండి. ఈ సినిమా థియేటర్కి వెళ్తే మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని ఫీల్ అవ్వరు, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. సుందర్ డైలాగ్స్ అద్భుతం. నేను రసూల్ గురించి ఏం చెప్తాను, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ రసూల్, బెస్ట్ బిహేవియర్, బెస్ట్ హ్యూమన్ బీయింగ్ రసూల్, లవ్ యూ డార్లింగ్. నీలాంటి కెమెరామెన్ దగ్గర పనిచేయటం, నువ్వు గౌతమ్ రాజునే అందంగా చూపించావండి ఈ ప్రపంచంలో, ఎవరైనా చూపించచ్చు. నేను మన సినిమా ఇప్పుడు మనకు బాగానే ఉంటుంది, సినిమా గురించి మాట్లాడుకోవడం కన్నా నా హీరో గురించి, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడతాను. మాకు ఫిలిం సిటీలో ఆ ఇంటి పక్కనే ఒక చెట్టు, 25 రోజులు ఆ చెట్టుది మేము అనుబంధం పెంచేసుకున్నాం. మా అమ్మమ్మ దగ్గర నుంచి సుధా అందరం, మా హీరో అందరం కలిసి ఆ చెట్టు కిందే భోజనాలు, చెట్టు కిందే కవర్లు, చెట్టు కిందే ప్రేమలు, చెట్టు కిందే కష్టాలు, చెట్టు కిందే ఏడుపులు, ఆ చెట్టే మా జీవితం, మా అమ్మమ్మ అని బతికాం అక్కడ చెట్టు కింద అందరం. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఒక చెట్టు కింద ఒక యూనిట్ 25 రోజులు భోజనం చేయటం అనేది చాలా సంవత్సరం క్యారవాన్లకు అలవాటు పడిపోయిన మనుషులు క్యారవాన్ నుంచి బయటకు వచ్చి మనుషులా జీవించామే అనిపించింది నాకు. నాకు చాలా తృప్తి ఇచ్చింది, నా మాట గౌరవించి అందరూ చెట్టు కింద భోజనం చేయటం అన్నది. దానికన్నా కూడా అందరూ ఆర్టిస్టులే, అందరూ బిజీ ఆర్టిస్టులే, నేను ఎప్పుడు ఇచ్చే మాట్లాడటం కూడా నాకు రాదు. ఇవాళ నేను ఈ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఈ నిర్మాతల గురించి మాట్లాడాలి. బంగారం అంటారే ఆ బంగారాలు నిర్మాతలు ఇద్దరు, నిజంగా మా సుందర్కి దొరికిన వజ్రాల మాట వీళ్ళు. సుందర్ ఇలాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఏమైనా చేయొచ్చు. హీరో వజ్రం మా నాగేశ్వర్య, నిజం నాగేశ్వర్య, నేను నీతో జర్నీ చేస్తుంటే నాకు బాగా కనెక్ట్ అయిపోయాను నాగేశ్వర్య నీతో. క్లిజరిని పెట్టుకోకుండా అప్పుడు దాకా నవ్వుతుంటాడు, ఎవరితోనో మాట్లాడుతుంటాడు, షార్ట్ రెడీ అనగానే తక్కువ ఏడుపంటి ఏడుస్తున్నాడు. అరే భలే ఉంది ఇతను, ఇంత మంచి ఆర్టిస్టు. నేను చాలా తెలిపాను, నేను చాలా తెలిపాను, ఎమోషన్స్ నేను బాగా చేయగలదు అనుకుంటాను, కానీ నిజంగా నేను ఇలా చేయలేదు. నేను నాగేశ్వర యూఆర్ రియల్లీ గ్రేట్, యూఆర్ గ్రేట్ సుందర్.
నిన్ను పొగడగొడుతున్నారు కానీ ఈ క్షణంలో మాత్రం డెఫినెట్గా పోడాలి. నాకు బాగా గుర్తు నువ్వు నన్ను చాలాసార్లు హగ్ చేసుకున్నావు సార్, ఇంతకే సార్ మమ్మల్ని నేను పెట్టుకున్నాను అని. ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా తృప్తి ఉంటుందా? మమ్మల్ని ఎలాగే ఈ ప్రొడ్యూసర్లో ఫిలిం సిటీ అంతా తవిరి తరివి చెక్కులతో కొట్టేశారు. ఏ రోజు మేము అడిగే పరిస్థితి కూడా రానివ్వలేదు మాకు. సార్ ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలి సార్, చాలా సినిమాలు తీయాలి. ఇండస్ట్రీని ఎంతోమంది మీ నేను బతకాలి మనసుపూర్తి కోరుకుంటూ. హీరోయిన్ చిన్నప్పుడు ఇందాక శ్రీదేవి గారు ఎత్తుకున్నారే, అలా నేను కూడా ఎత్తుకున్నాను. ఎందుకంటే జోకర్లో నేనే వెళ్ళను, ఇంకో కీచురాల్లో కూడా నేనే. నాకు చాలా ఇంత పూర్తి తెలుసు కాబట్టి ఆల్ ద బెస్ట్ నానా. తెలుగు సినిమా ఇండస్ట్రీ నిన్న హక్కును చేర్చుకుంటుందని, నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ ఒప్పుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ.